ఎన్టీ రామారావు గారు ఒక మూడు నాలుగు రోజుల ముందు చంద్రబాబు గారిని మరో నలుగురిని తీసేసి ఉంటే అసలు చరిత్రే మారిపోయి ఉండేది కదా. ఆ నిర్ణయం ఎందుకు చేయలేకపోయారు? అది మరి చంద్రబాబు గారు కరెక్ట్ గా టైంలో ఎట్లా రివోల్ట్ కాగలిగారు? ఆయన ఆయనది రైట్ డెసిషన్ అయింది, ఇది రాంగ్ డెసిషన్ అయింది, ఎక్కడ తేడా వచ్చింది అంటే మీకు చాలా డీప్గా వెళ్తున్నారు కాబట్టి అప్పుడు జరిగిన సంఘటన మీకు ఒకసారి గుర్తు చేస్తాను. ఇదంతా స్టార్ట్ అయింది ఎప్పుడు అంటే ఒక ప్రయత్నం చంద్రబాబు తన తర్వాత కావాలి వర్గాన్ని. ఎందుకంటే చంద్రబాబు దగ్గర రెండు మినిస్ట్రీస్ ఉన్నాయి, ఒకటి ఫైనాన్స్, ఒకటి రెవెన్యూ, పవర్ఫుల్ రెవెన్యూస్ ఉన్నాయి. ఎమ్మెల్యేలు అంతా కూడా వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, ఏదో వాళ్ళకి కావాల్సిన ట్రాన్స్ఫర్లో లేకపోతే ఏవో చేసుకుంటూ ఉంటారు. ఎప్పుడైతే జిల్లా సెంట్రల్ బ్యాంకు ఎలక్షన్స్ త్రూఅవుట్ స్టేటు జరిగినప్పుడు పార్టీ పరంగా ఈ వ్యక్తిని అధ్యక్షుడిగా ఎన్నుకోమని చెప్పి పార్టీ పంపించింది. పార్టీ పంపించినప్పుడు ఒక ఆరు జిల్లాల్లో ముఖ్యంగా ఆదిలాబాదు, కరీంనగరు, నల్గొండ, ఈ మూడు, వరంగల్ కూడా ఉంది, ఈ ఇక్కడ తెలంగాణలో ఇవి, అటువైపున ఈస్ట్ గోదావరి రెండు మూడు ఉన్నాయి. దీంట్లో కాకుండా వేరే అభ్యర్థిని గెలిపించారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు బట్టి లేకపోతే ఆ సందర్భంలో పార్టీలో ఎమ్మెల్యేస్ ఇన్వాల్వ్ అయ్యారు దాంట్లో కూడా, ఎందుకంటే లోకల్ పరిస్థితులను బట్టి. అది రామారావు గారికి కొంచెం మనస్తాపాన్ని కల్పించింది. నేను చెప్పినటువంటి అభ్యర్థిని గెలిపించుకోకుండా వీళ్ళు వేరే వాళ్ళని గెలిపించారు అనేది, దానికి కొంచెం ఆజ్యం పోసేటటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఆ నేపథ్యంలో నేను ఢిల్లీలో ఉన్నాను. యాక్చువల్ పార్లమెంట్ నేను ఇక్కడ ఉన్నట్లయితే, అసెంబ్లీలో ఉన్నట్లయితే నేను 89లో ఎలా కంట్రోల్ చేసేవాడిని, అట్లా కంట్రోల్ చేసి ఉండేవాడిని, ఏది ఎమ్మెల్యేలకి అసంతృప్తి రానికున్నాను లేకపోతే. ఎందుకు వచ్చిందనంటే రామారావు గారు 8 మంది మీద సస్పెన్షన్ పెట్టేశారు. కరీంనగర్లో 5 మంది దాంట్లో మా బాగా గుర్తు. కరీంనగర్లో గెలిచింది వెంకటేశ్వరరావు అనే అతను, చాలా మంచాడు యాక్చువల్గా, గంట వెంకటేశ్వరరావు. వెలమ కమ్యూనిటీ సంబంధించినటువంటి అన్ని పార్టీల వాళ్ళు కలిసి ఆయన ఎన్నుకున్నారు, వేరే వాళ్ళు లేదో మనం పెట్టబోతే. అది యాక్చువల్గా పార్టీ చేసినటువంటి కరెక్ట్ కాదు నిర్ణయం అయినా కానీ, ఇక అది దాంతో ఆపాల్సినటువంటి సస్పెన్షన్ కార్యక్రమాన్ని ఏం జరిగిందనంటే, ఒక అతను వెంకటేశ్వరరావు అని డిసిప్లినరీ కమిటీ మెంబర్ ఉండేవాడు ఈస్ట్ గోదావరి, ఇంటి పేరు ఏదో ఉంది ఈస్ట్ గోదావరి, అతను పోయి 8 మందే కాదు ఇంకో 35 మంది ఉన్నారు వాళ్ళని కూడా సస్పెండ్ చేస్తామని చెప్పి అక్కడ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ స్టేట్మెంట్ అతను ఇచ్చాడో లేదో నాకు తెలియదు కానీ ఈనాడులో మాత్రం స్టేట్మెంట్ వచ్చేసింది. వాడు ఏదో కొద్దిగా చెప్పాడు, వేసారు. అది పట్టుకుని 35 మంది సస్పెన్షన్ అంటే ఏ 35 మంది? ఇక చంద్రబాబు అండ్ పార్టీ మొదలుపెట్టారు. ప్రతి వాళ్ళకి ఫోన్లు చేసి ఆ 35 మందిలో మీరే మొదలుపెట్టారు. ఇది కార్యక్రమం. ఈ 35 మంది అని చెప్పి మొదలుపెట్టి అందరికీ ఫోన్లు చేసి, మేము అక్కడ ఇక్కడ లేము కాబట్టి నాకు నేను కౌంటర్ చేసే అవకాశం లేకపోయింది. ఇక్కడ ఉన్న మీద డెఫినెట్గా కౌంటర్ చేసి ఉండేవాళ్ళు నేను. ఓకే.